గొడగూచి కథ. శివదేవుడను వాడొక శివభక్తుడు ఉండేవారు. ఒకసారి తాను తన భార్య కలిసి పొరుగురికి వెళ్ళవలసి వచ్చింది. వారిద్దరూ తమ సంతానంలో చివరిదైన చిన్నపిల్లను పిలిచి ఇంటికి కాపలాగా ఉండమని ఇలా చెప్పారు. నీవు అటు ఇటు వెళ్ళవద్దు, ఇతర పిల్లలతో ఆడుకోవడానికి పరిగెత్తవద్దు, శివాలయానికి వెళ్ళి ప్రతిరోజు కుంచెడు పాలు శివునికి ఆరగింపుగా పెట్టు. ఈ వ్రతాన్ని మర్చిపోవద్దు. నిన్ను నమ్మి మేము ఊరికి వెళ్తున్నాం, ఊరి నుంచి వచ్చేటప్పుడు నీకు బొమ్మలు బొమ్మ పొత్తికలు తెచ్చి ఇస్తాం అని అప్పగించి వారు వెళ్ళగా వారి కుమార్తె కాళ్ళు ముఖం కడిగి ఆవు పాలు మరగగాచి కుంచెడు పాత్రలో కొలిచి పాత్ర మీద సన్నని వస్త్రాన్ని కప్పి శివాలయానికి వెళ్ళి ఆ పాలగిన్నె శివుని ముందు పెట్టి నమస్కరించి ఆరగింపమని విన్నవించింది. చాటున నిలిచి మళ్ళీ వచ్చి చూచింది. శివుడు పాలు ఆరగించలేదు, పాత్రలో పాలు తరగలేదు. ఆ బాలిక భయపడింది. ఇలా పరిపరి విధాలుగా శివుణ్ణి ప్రశ్నించింది. ఈశ్వరా, నీవు పాలెందుకు త్రాగవు? కాచుట సరిగా లేదా? కమ్మగా లేవా? పాలు విరిగినవా? నేను చిన్నపిల్లనని భావించావా? లేక పొద్దెక్కిపోయిందా? లేక పొగ వాసన వేస్తుందా? నీకు పాలు త్రాగాలని బుద్ధి పుట్టలేదా? నెయ్యి వేయలేదని త్రాగవా? చాలా వేడిగా ఉన్నాయా? నీరు కలిసినవని తాగట్లేదా? వాద్యాలు లేకుండా నేనొక్కతనే తెచ్చానని తాగవా? ఇవి ఆవు పాలు కాదని సందేహిస్తున్నావా? పాల మీద నా మనస్సు పోయిందా? లేక గిన్నె తెల్లగా శుభ్రంగా చేయలేదా? కుంచెడు లేవా? నీకు ఆరగింపు పెట్టడం నాకు చేతగాలేదా? క్రింద పోయినవా? మీగడ లేదా? నీకు తెచ్చేటప్పుడు ఎవరైనా చూచారా? ఎందుకు పాలు త్రాగవు? నిజంగా నీకు ఆకలి లేకపోతే గురుక్కెడు తాగి మిగిలినవి నాకు ఇవ్వు. పాలు తాగడానికి గుడగుడలెందుకు? గుజ్జుగా చేసిన ఆహారం ఒక పాత్ర నిండా తెచ్చిపెట్టనా? చిన్న పాత్రల నిండా పోలేలు ఉన్నాయి, వాటిని తెచ్చిపెడతాను. బెల్లము ఒక నిండు కుండ ఉంది, నీకు ఇష్టమైతే చెప్పు. రేపు మా తండ్రి ఇంట్లో అర్చన ఉంది, నిన్ను పిలుచుకొని వెళ్తాను. మా శివసోదరి మఠంలో పాయసం కూడా ఉంది, పాలు ముందు తాగు. షోడశ పండుగ చూడడానికి పోదాం, నీవు పాలు తాగు. వీరభద్రుని జాతరకు నిన్ను బండి మీద పంపిస్తాను. పాలు తాగడానికి వైదుష్యం ఎందుకు? కావాలంటే పాలలోకి అటుకులు తెస్తాను. ఈ పిల్ల ఉండగా ఎలాగని అనుకుంటున్నావేమో. ఇద్దరం కలిసి తాగుదాం. రేపు ఊరు నుంచి వచ్చేటప్పుడు చిన్న గిన్నెలు, చిన్న బొమ్మలు, అటుకులు, ఎన్నో రకాల పండ్లు మా వారు తీసుకొని వస్తారు. అవి కూడా నీకు ఇస్తాను. నీ మీద ఒట్టు. పాలు చల్లగా ఆరిపోయాయి, నాతో మాట్లాడవు, ఎందుకు నన్ను బాధ పెడుతున్నావు అని ఆ బాలిక చాలాసార్లు ప్రశ్నించింది. మొక్కింది, కోపించింది, అరిచి మెటికలు విరిచింది, కాళ్ళు నేలకు తడతటా కొట్టింది, శివుని బుజ్జగించింది, మాయ చేసింది, ప్రాణం లేని దానిలాగా పడిపోయింది, మళ్ళీ లేచి ఎప్పటిలాగే ఎలుగెత్తి ఏడ్చింది, పాత్ర పక్కకు పెట్టింది, మళ్ళీ శివుని ముందర పెట్టింది, పలుమార్లు శివుని పాదాలపై వాలింది, ఏ విధంగా చేస్తే పాలు తాగుతావని అడిగింది. నీవు పాలు తాగకపోతే మా వారు నన్ను చంపుతారు, సందేహమెందుకు? ఎప్పుడైనా నా చావు తప్పదు కనుక ఇక్కడనే మరణిస్తా సరిపోతుంది అని ఆ బాలిక తన తలను శివలింగానికి తాకించి పగలగొట్టుకోబోయింది. అప్పుడు ఆ రుద్రుడు ఎంతో దయగలవాడై నవ్వుతూ పాలను స్వీకరించాడు. అప్పుడు ఆ బాలిక శివునితో ఇలా అన్నది. నేను చిన్నదాన్నని కదా ఇంతగా ఏడిపించావు, ఇది ఊరికే పోదు, ఈ సంగతి మా అన్నకు చెబుతాను, ఉండు, ఇంకా మాటలెందుకు? ఈశ్వరా, ఇదంతా మర్చిపోవద్దు అని ఆ పాలగిన్న అడిగి తీసుకొని వేగంగా ఇంటికి వచ్చింది. ఇలా ప్రతిరోజు ఆ బాలిక పాలు తెచ్చి ఇస్తుంటే శివుడు ఆరగించేవాడు. ఒకరోజు బాలిక ఖాళీ పాత్రను చేతిలో పట్టుకొని గుడి నిండా తిరిగి వస్తుండగా ఊరికి వెళ్ళిన తల్లిదండ్రులు ఎదురై, ఎక్కడి నుంచి వస్తున్నావు? ఖాళీ పాత్రను తీసుకొని వస్తున్నావేమిటని ప్రశ్నించారు. ఆ బాలిక, మీరు చెప్పినట్లే శివునకు కుంచెడు పాలు ఆరగింపు పెట్టిన, ప్రతిరోజు మొక్కి ప్రతిరోజు ఆ పాత్రను తీసుకొని వస్తున్నానని చెప్పింది. ఏనాడైనా శివుడు పాలు స్వయంగా తాగాడా? నీవే తాగి ఉంటావు, లేక నీతో పాటు ఆడుకునే పిల్లలకు పోసి వస్తున్నావా, లేక ఎక్కడైనా పాలను చల్లి వస్తున్నావా? నీకు ఒడలు తెలియడం లేదు. ఎంత గొప్ప భక్తులు సైతం భక్తితో ప్రార్థించి ఆరగింపవే దేవా అని వినుతించినప్పటికీ శివుడు స్వయంగా ఆరగించడం ఈ భూమిలో దుర్లభమైన విషయం. ఇక ఇది ఇతరులకు సాధ్యమవుతుందా? నిన్ను ఎలా నమ్మేది అని ఆ బాలికను ఆ తండ్రి దూషించడం జరిగింది.
అలాగైతే మరునాడి సంగతి చూద్దామని తండ్రి ఆ బాలిక చేతనే పాలు పట్టించుకొని గుడికి బయలుదేరాడు. పాలపాత్ర ముందర పెట్టగా శివుడు ఆ రోజు పాలను స్వీకరించలేదు. ఆ బాలిక ముగ్ధత్వాన్ని, నిశ్చలమైన స్వచ్ఛమైన భక్తిభావాన్ని లోకానికి ప్రకటింపదల్చాడు ఆ ఈశ్వరుడు. అప్పుడు శివదేవుడు కోపించి, ఓసి, నేడు శివుడెందుకు పాలు తాగాడు? ఆశ్చర్యం కలిగించేటట్లు పెక్కు అబద్ధాలు చెప్పావు. శివునికి ఉద్దేశించిన పాలు నిత్యం త్రాగుతున్న ద్రోహివి, నీ పొట్ట చెలుస్తాను, ఎక్కడికి పోతావని భయంకరంగా దండించడానికి రాగా ఆ బాలిక ఎంతో భయపడింది. శివుని వద్దకు వెళ్ళి ఆ లింగ ఆ లింగ అంటూ చేతులు సాచి శివుని దగ్గర ఒదిగి కూర్చుంది. అంతలో పరమ దయాతిమయైన హరుడు భయపడవద్దని ఆ క్షణంలోనే తన వక్షస్థలాన్ని తెరిచాడు. జగములు పొగిడేటట్లుగా ఆ భోగనాథుని దివ్యమైన లింగంలోనికి ఈ బాలిక ప్రవేశించింది. అంత మాత్రంలోనే అయ్యో పోయిందని తండ్రి ఆ బాలిక జుట్టుపట్టుకున్నాడు. ఆమె దేహం మాత్రం ఈశ్వరలింగంలో లీనమైంది. తండ్రి గుప్పిట ఆమె వెంట్రుకలు మాత్రం చిక్కినవి. ఇప్పటికీ సంవత్సరంలో 6 నెలలకొకసారి ఆ వెంట్రుకలు కత్తిరిస్తారు. ఆ బాలిక నిశ్చలమైన ముగ్ధ భక్తికి ఇది తార్కాణమని ప్రజలు పొగిడేటట్లుగా ఆమె గొడగూచి అన్న పేరుతో ప్రసిద్ధమైనది. మిత్రులారా, ఈ కథ మీకు నచ్చితే మా వీడియోలని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.